హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇదైతే నా ఫ్రైడే రోజు డే ఎలా జరిగిందని. ఈరోజు దేవీ నవరాత్రుల్లో లాస్ట్ రోజు అన్నమాట, నవమి రోజు. ఇంకా నా డే ఎలా జరిగింది అనేది, ఇంకా ఫస్ట్ ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ అన్నీ అయితే అయిపోయి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు అయితే నేను వరినోకు ఉంటుంది కదా, దాంతో అయితే ఉప్మా తయారు చేస్తున్నాను అనమాట. వరినోకు ఉప్మా ఇంతకుముందు షాపుల్లో అయితే ఈ నూక దొరికేది కాదనమాట, ఇప్పుడు లలిత బ్రాండ్ వాళ్ళు అయితే అమ్ముతున్నారు. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటారనమాట. రేషన్ బియ్యంతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వచ్చేది. ఇంకా అది ఎలా చేయాలి అనేది నేనైతే దీంట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. అలానే మనకి ఒక సబ్స్క్రైబర్ చాలా రోజుల క్రితం చెప్పారనమాట, ఒకసారి వరినోకు ఉప్మా ఎలా చేయాలో చెప్పండి, అది మా తెలిసిన వాళ్ళు చేసినప్పుడు తిన్నాను బాగుంటుందని. దీన్ని ఉప్పిండి కూడా అంటారు అనుకుంటాను నాకు తెలిసి. సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను నూకని ఎంత ఉందో కొలుచుకొని కళాయిలో వేసేస్తున్నాను అనమాట. అది కొంచెం వేడి చేస్తే మనకి ఉడికేటప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. అందుకనేసి ఫస్ట్ అయితే దాన్ని వేడి చేస్తున్నాను. ఆయిల్ ఏమి వేసుకోలేదు, నార్మల్గానే వేడి చేస్తున్నాను. అది ఫ్రై అయ్యేలోపు దానికి కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాం అనుకోండి, పని ఈజీగా అయిపోద్ది కదా. అందుకనేసి ఇది చిన్నప్పుడైతే తెగ చేసేవాళ్ళనమాట. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి నీట్గా కడిగేసుకొని ఎండలో పెట్టాలి. ఇంకా కొంచెం ఎండిపోయిన తర్వాత మిల్లిగానే తీసుకెళ్ళచ్చు, లేదంటే తిరగలు ఉంటుంది కదా, తిరగల్లో వేసి ఇలా తిప్పేవాళ్ళనమాట. అప్పుడు దాంట్లో నుంచి కొంచెం లూజ్గా తిప్పుకుంటే నూకలా వస్తుంది, దాన్ని జల్లించుకుంటే పిండికి పిండి నూక నూక వచ్చేది అనమాట. అలా చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకొని అప్పుడు కావాల్సినప్పుడు అలా వండుకున్న వాళ్ళు. ఇప్పుడైతే అన్ని రెడీమేడ్గా చక్కగా దొరికేస్తున్నాయి కదా, అప్పుడైతే ఈ నూక చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట. ఒక రోజంతా పని అయ్యేది వాళ్ళకి. ఉదయాన్న లేవగానే ఫస్ట్ అయితే బియ్యం నీట్గా కడిగేసి ఎండలో వేసే వాళ్ళు, మళ్ళీ మధ్యాహ్నం తెచ్చి ఇంకా ఇంట్లో లంచ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని కూర్చున్న వాళ్ళు అనమాట. ఒకేసారి ఎక్కువ తయారు చేసుకునే వాళ్ళు అనమాట, మాట మాటకి చేసుకోవడం కవదని. ఇంకా చేయాలంటే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి, చాలా పెద్ద పని అసలు. మా మధ్యాహ్నం పట్టుకుంటే సాయంకాలం 6 వరకు అయ్యేది ఆ పని. ఒకళ్ళు పక్కన జల్లించే వాళ్ళు ఉండాలి, ఒకళ్ళు బియ్యం వేసే వాళ్ళు ఉండాలి, ఒకరు తిప్పేటోళ్ళు ఉండాలి, ముగ్గురు ఉండాలన్నమాట. ఇంకా ఎక్కువ ఎక్కువ చేసేవాళ్ళు కదా, ఆడుతూ పాడుతూ మాట్లాడుకుని చక్కగా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఆ పనులు అసలు ఎవరూ చేయట్లేదు నాకు తెలిసి. ఇంకా మా అత్తయ్య ఊర్లో అయితే ఇంకా నడుస్తున్నాయి అనమాట. మా అత్తయ్య అయితే ఇంతకుముందు మాకు నూక తయారు చేసి పంపించేది మినపప్పుతో పాటుగా. ఇంక ఇప్పుడు ఆవిడ కొంచెం ఓపికలా చేయట్లేదు కానీ, ఇంకా నేను ఒకసారి ఎప్పుడైనా ఊరు వెళ్తే అక్కడ ఎలా చేస్తారు, మినువులు ఎలా ఊసుతారు, బియ్యం ఎలా చేస్తారని చూపిస్తాను. అప్పడాలు వడియాలు కూడా చేస్తారనమాట, అవన్నీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఈసారి సమ్మర్లో వెళ్దాం అనుకుంటున్నాను, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం కానీ ఈసారి వెళ్తాం. 1 మంత్ ఊర్లో వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎలా ఇంట్లో ఉండిపోవడం అయిపోతుంది అలాగా. ఈసారి వెళ్ళాలి, గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఈసారి సమ్మర్కి 1 మంత్, ఒక 20 డేస్ మా అత్తయ్య ఊర్లో, 20 డేస్ మా అమ్మ ఊర్లో ఉందాం అనుకుంటున్నాను. అంటే అక్కడ ఉంటే ఏదో ఒక మీకు వీడియోకి కొంచెం కంటెంట్ దొరుకుతుంది అనమాట, ఏదో ఒక విశేషాలు ఉంటాయి విషయాలు. ఇక్కడ అసలు ఏముంటే చెప్పండి, రోజు వండుకొని తినడం పూజ చేసుకుని ఇవే తప్ప కొత్తగా ఏముండవు. అందుకని ఈసారి సమ్మర్లో అందరం కలిసి వెళ్ళిపోయి ఒక 40 డేస్ అలా ఉండిపోదామని ప్లాన్ చేస్తున్నాం. కానీ వెళ్ళిన కాంచి మా ఆయన ఒకటే ఫోన్లో ఎప్పుడొస్తావు అదొక తలనొప్పి. ఇవన్నీ మొత్తానికైతే ఇవన్నీ నూకైతే బాగా ఎగిపోయింది. అలానే మన ఉల్లిపాయలు, క్యారెట్ ఇంకా అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నిన్న జంతికలు చేసిన ఆయిల్ ఉంటే కొంచెం ఇలా వేసేసుకుంటున్నాను ప్యాన్లోని. ఇందులోని కొన్ని శనగ పలుకులు, మినప్పప్పు, శనగపప్పు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవడమే. దాంతోపాటు కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఓన్లీ పెసరపప్పు వేసి ఉల్లిపాయలు మిరపకాయలు వేసేస్తున్నాను అనమాట. ఇంకా మన ఇంటికి వచ్చిన చిట్టు చుట్ట ఉంది కదా, ఉప్మాలోని పల్లీలు లేకపోతే నేను తిన్ను, నాకు పల్లీలు ఇష్టమని అంటుంది అనమాట. మొన్న ఒకసారి చేస్తే ఏవి పల్లీలు ఒక్కటి కూడా లేవు, చెనపలుకులు ఒక్కటి కూడా లేవు ఉప్మాలో అని సో హడావిడి చేసింది. సరే తన కోసమని కొన్ని పల్లీలు అయితే ఇలా వేస్తున్నాను. ఇంకా చుట్టాం కదా అందుకనేసి చూడండి. అయితే ఇందులో పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, చెనపలుకులు వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేస్తాను. ఇంకా మన విషయం అనమాట, ఊర్లో అయితే చెనపలుకులు వేస్తారు, ఈ కాయగూరలు ఏం దొరకవు కదా, క్యారెట్లు అలాంటివి. ఇంక ఈ చెనపలుకులు కూడా లేకపోతే తుత్తి పెసరపప్పు వేసుకొని నూకతో చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే నూకల జావ ఒకటి, నూకల జావ కూడా చాలా బాగుంటుంది. జ్వరం వచ్చేటప్పుడు గట్ట నూకల జావ పెడితే మంచి ఎనర్జీ వస్తుందంట. చిన్నప్పుడు మాకు అలానే ఇచ్చేవారు హెల్త్ బాగోపోతే, ఇప్పట్లో కాదు, బ్రెడ్లు అలాంటివి ఇచ్చేవాళ్ళు కాదనమాట. చూడండి అవి కొన్ని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం ముక్క, క్యారెట్ కూడా వేశాను. ఇవన్నీ బాగా ఎక్కువ ఫ్రై అయిపోనకూడదు, కొంచెం హాఫ్ ఫ్రై అయితే సరిపోద్ది అనమాట. ఎక్కువ ఫ్రై అయితే బాగుందన్నమాట. ఇవి కొంచెం మనకి తినేటప్పుడు గసగస అంత తగిలినట్టు ఉండాలి, మొత్తానికి డ్రైగా ఎగిపోతే కర్రీస్ లాగా బాగోదన్నమాట. అందుకని చూడండి ఇక్కడ మనకి అన్నీ కొంచెం కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇలా ఫ్రై అయితే చాలు అనమాట.
ఈ పోపులో మనం ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఎందుకంటే ఉప్మా తినేటప్పుడు అక్కడక్కడ మిరపకాయలు, ఉల్లిపాయలు, చెనపలుకులు తగులుతుంటే నోటికి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట తిన్నప్పుడు. అందుకని ఇక్కడైతే నేను 2 గ్లాసులు వర్నోక తీసుకున్నాను కదా, అయితే 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను అనమాట. 1 గ్లాసుకి 2 గ్లాసులు చప్పున అన్నట్టు. చూడండి, ఇలాగా వాటర్ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకోవడమే. నేను అలా వాటరు, పులుసులు అలాంటి వాటిని గల్లుప్పు వేస్తారనమాట. గల్లుప్పు మంచిది అంటున్నారు కదా, అందుకనేసి ఇంకా సాల్ట్ల కన్నా గల్లుప్పే బెటరు అంటున్నారు కదా, అందుకనేసి చూడండి. ఇప్పుడైతే ఉప్పు బాగా కలిసినట్టు ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసాం అనుకోండి, నీళ్ళు పైకి కిందకి బాగా ఫ్రై ఉడికిపోతాయి. చాలా సింపుల్ ప్రాసెస్. నార్మల్గా వరినొక ఉప్మా, గోధుమొక ఉప్మా ఎలా చేసుకుంటాం, సేమ్ అలానే చేసుకోవడం. కాకపోతే ఇంకా నోకి వేపుకోవాలి, ఇక్కడ కంపల్సరీ నోకి వేపుకుంటేనే మనకు తినేటప్పుడు బాగుంటుంది అనమాట. లేదంటే అన్నం అన్నంలా అనిపిస్తుంది. అందుకనేసి చూడండి, నీళ్ళలా పైకి కిందకి బాగా మరిగాయి కదా, ఇప్పుడు నోకి వేసేసుకోవడమే. ఇంక ఇది వరినొక కదా, ఎక్కువ వాటర్ పడతాయా అని సేమ్ డౌట్ అక్కర్లేదు. 1 గ్లాసుకి 2 గ్లాసులే. ఈ క్వాంటిటీలో వేసుకుంటే చాలా చక్కగా విడివిడిగా వస్తుంది అనమాట. నోకి వేపుకుంటేనే మనకు ఉప్మా రవ్వ విడివిడిగా వస్తుంది, తినేటప్పుడు అంటుకున్నట్టు ముద్దలా కాకుండా విడివిడిగా వస్తుంది అనమాట ఉప్మా. చూడండి, నోకి వేసినాక ఇలాగ కొంచెం నీళ్ళన్నీ ఇంకిపోయి కొత్తుకొత్త ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే నెయ్యి వేసుకోవాలి పై పైన. అలానే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి 5 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసాం అనుకోండి, అలా నెమ్మదిగా దగ్గరగా అయితే ఉడుకుతుంది అనమాట. ఉడికిపోయి ఇంక మొత్తం చూడండి ఇలా అయితే అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీట్గా ఉప్మా అంతా పైనుంచి కిందకి ఒకసారి విడివిడిగా కలిపేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు అయితే చూసుకోవాలి, ఉప్పు కొంచెం తక్కువ పెడితే మళ్ళీ బాగోదు కదా. అందుకని ఇంక ఈ పప్పులన్నీ మేము తినలేము, ఇబ్బంది ఉంది అన్నప్పుడు పెసరపప్పే కొంచెం ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే ఆలు, క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసేసుకుంటారు బిర్యానీలాగా. ఇది రవ్వ అంటే రైసే కదా, ఇంకా బిర్యానీ అవుతుంది, మసాలా లేని బిర్యానీలాగా అవుతుంది అనమాట. ఇంకెవరు ఇంట్రెస్ట్ వాళ్ళది. నార్మల్గా ఊర్లో అయితే మా నాన్నమ్మ చేసిన, మా అత్తయ్య గారు చేసిన ఇలానే చేస్తారు ఉప్మా. సో మీకు కూడా అయితే నేను చూపిస్తున్నాను ఇలాగా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉప్మా అనమాట. కొంతమంది దీన్ని ఉప్పిండి అని కూడా అంటారనమాట. కాకపోతే ఇందులో ఉల్లిపాయలు, క్యారెట్ వేరు, ఓన్లీ చెనపలుకులు, పెసరపప్పు అవే వేస్తారనమాట. అలానే వాటర్లో కొంచెం పసుపు వేసుకుంటారు. ఇది వైట్ కలర్లో కాకుండా కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది. ఇంచుమించి ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే పేరే వేరే నాకు తెలిసి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మా ఇంట్లో గోధుమ రవ్వ ఉప్మా, చాలా రోజుల తర్వాత ఈరోజు చేశానమాట. ఇంకా పని అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా నేను, ఈ టేబుల్ పైన ఫుల్గా మరకలు పడిపోతున్నాయి, మాటికి తొడాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఊరికే తొడాలంటే కష్టం కదా, మళ్ళీ అలానే ఈ టైల్ కదా, ఇది మార్బుల్ కదా, దీనిపైన గీతలు కూడా పడిపోతాయి అని చెప్పేసి నేనైతే ఆన్లైన్లో నీగొండి ఇది టేబుల్ పైన ట్రాన్స్పరెంట్ కవర్ ఒకటి బుక్ చేశాను, 350 రూపీస్ అంట. ఇది వేయడం వల్ల దీనిపైన టైలు వేగంగా పాడైపోదు, ఇంకా గీతలు ఏం పడదు అనమాట. ఇంకా మాటకి తుడుస్తున్నా కూడా దానిపైన పాలిష్ కూడా పోద్ది కదా, అందుకనేసే ఇదైతే బాగుంటుందని చెప్పి తెప్పించాను. అలానే ఇది రాగానే మా పిల్లలు, మా ఆయన, మా మమ్మీ ఏం ఆర్డర్ చేసుకుందా అనేసి ఓపెన్ చేసి చూస్తారనమాట ప్యాకింగ్. ఇంకా అందుకనే మీకు ప్యాకింగ్ లేకుండా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే టేబుల్ పైన ఏ మార్కులు లేకుండా నీట్గా తుడిచేసుకొని అప్పుడు మనం కవర్ వేసుకున్నాం అనుకోండి, మనం అలా తీసేటప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. లేదంటే అవి కూడా కింద అలాగా ట్రాన్స్పరెంట్ కదా, నీట్గా కనిపించేస్తాయి. అందుకని కొంచెం కాలిన వేసి నీట్గా తుడిస్తానమాట. అలానే ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ ఏంటో కానీ తెల్లగా ఒక పౌడర్ లాంటిది వేసి ప్యాక్ చేశారు. మరి ఎందుకు స్టిక్ అవుతుందని ఏమో కానీ చూడండి, చాలా వైట్ కలర్లు ఇలాగ పౌడర్ లాగా మొత్తం బూడిదలాగా వచ్చేస్తుంది ఫుల్గా. ఫస్ట్ అయితే ఒకసారి ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని మొత్తం అంతా తుడిచేసుకున్న తర్వాత కరెక్ట్గా వేసేసుకుంటే అయిపోద్ది కదా. చూడండి, కరెక్ట్ వైపు లేదు, లోపల ఎక్కడైతే మడతలు పెట్టారో అటువైపు పౌడర్ లాంటిది వేసి మడత పెట్టి ఇచ్చారు. ఎందుకంటే అది స్టిక్ అయిపోద్దని మడత పెట్టేటప్పుడు అలా అంటుకుంటూ పోతుంది కదా ఒక్కొక్కసారి, అందుకని అనుకుంటాను మేబీ. దీనికి బార్డర్ అయితే గోల్డ్ కలర్లో వచ్చింది, కవర్ ఏమో నార్మల్గా మొత్తం ట్రాన్స్పరెంట్ వచ్చిందనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది, అంటే కవర్ వేసిన ఫీలింగ్ అయితే రాలేదనమాట, మంచి ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట. కరెక్ట్గా చూడండి, మన టైలు బాగా ఎలివేట్ అవుతుంది, ఇంకా దానికి ప్రొటెక్షన్ కూడా వస్తుంది కదా దీనివల్ల, బాగా అనిపించింది నాకైతే. అంటే నేను చాలాసేపు చాలా రోజులు చూసి చూసి ఇది కొన్నాను. అలానే కింద గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కదా, అది మాకు గోల్డ్ కాంబినేషన్ వస్తుంది కదా, అంటే ఈ కిచెన్లో అన్ని గోల్డ్ గ్రే వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా, అలా అనేసి ఒకసారి అయితే దీనిపైన కొంచెం పౌడర్లా ఉందని కాలిన వేసి మొత్తం అంతా క్లీన్ చేస్తారనమాట కవర్ పైన కూడా. ఎందుకంటే ఫుడ్ ఏదైనా పడేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా పడితే పిల్లలు తీసుకొని తినడం గట్టా చేసేస్తారు కదా, మనం క్లీన్గా పెట్టాం అనుకోండి పొరపాటున ఏది పడినా కూడా మనకి ఏం ఇబ్బంది ఉండదు. సో అందుకనేసి చూడండి చాలా బాగుంది, నాకైతే నచ్చింది కవరు.
ఇంకా దీనిపైన కొంచెం మురికి కూడా బాగానే ఉంది, నల్లగా వస్తుంది, టిష్యూ పేపర్ మొత్తం నల్లగా వచ్చిందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది ఈరోజు. లంచ్ తర్వాత మీకు ఇది చూపిస్తాను. ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ ఒక్కటే మీకు ఏముండని చూపించాను కదా, ఇంకా లంచ్ అయితే ఇంకేం చూపించలేదన్నమాట. అంటే వీడియో పెద్దదైపోతుంది కదా, సో అందుకనేసి ఈ ప్రోడక్ట్ ఎవరికైనా ఉపయోగం అయితే తీసుకుంటారు కదా. నాకైతే అమెజాన్లోనే తీసుకున్నాను నేను, నేను బుక్ చేసిన వారం రోజులకి ఏమో వచ్చింది చూడండి. ఇలా అయితే బార్డర్ ఇలా వచ్చింది గోల్డ్ కలర్తో, కొంచెం పెద్దదైపోయింది. సైజు కరెక్ట్గా చెప్పలేనట్టున్నాను నాకు తెలిసి, కానీ మనకి అమెజాన్లో ఫోటో చూపించినప్పుడు కూడా సేమ్ ఇది ఇలానే చూపించారనమాట. టేబుల్ కింద పై కిందకి వరకు వచ్చేసి ఇలా బార్డర్ ఉన్నట్టే చూపించారు, సేమ్ అలానే వచ్చింది నాకు కూడా. ఇంక మొత్తానికైతే ఈ టేబుల్ పైన కవర్ మధ్యాహ్నం ఈ సందడి అయిపోయింది మాకు. ఈ సందడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అని ప్రసాదాలు చేసుకుని వెళ్ళాం. ఈరోజు లాస్ట్ రోజు కదా, ఇంకా నేనే పూజ చేయించుకున్నాను అనమాట అమ్మవారి దగ్గర. పూజ చేయించుకొని కుంకుమ పూజ అర్చనలు అన్నీ చేయించుకున్నాను. ఈరోజు అస్మిత చూడండి, మొత్తం కుంకుమ పూజ చేసిందో లేకపోతే దాన్ని మొత్తం రాసుకుంది అన్నట్టు చేసింది. అంటే ఈరోజు నేను పూజలో కూర్చున్నాను కదా, సరే ఈరోజు వద్దులే నువ్వు కుంకుమ పూజ చేయలేవమ్మా అంటే, లేదు నేను చేస్తాను నాకు ఒక ప్లేట్ ఇవ్వండి అని అలర్ట్ చేసింది. సరే కదా నీ కుంకుమ ఇస్తే, ఆ కుంకుమ పూజ చేసినంతసేపు అసలు ఎన్ని కునుకుపాట్లు పడ్డదంటే, అసలు ఇలా చేస్తుంది ఆ కుంకుమ మీద పడిపోతుంది మొత్తం డ్రెస్ నిండా కుంకుమ అంటించేసుకుంది అనమాట. అది స్కై బ్లూ కలర్ డ్రెస్ ఏమో రెడ్ కలర్లో అలా ఉంది, మనకి ఫోన్లో అలా కనిపిస్తుంది కానీ నార్మల్గా బయట నుంచి చూస్తే మొత్తం పసుపు మార్కులు అయిపోయి. ఇంకా ఇంటికి వచ్చినాక రాగానే డిన్నర్ పెట్టేసి పడుకోవే అంటే ఇప్పుడు నిద్ర మత్తు పోయింది పెద్ద మమ్మీ మరలేదు అంటుంది. రోజు నైట్ 12 వరకు ఆడుతుంది, ఉదయాన్నే 7:30కే లేచిపోద్ది అనమాట. లేచిపోయి ఏడ్ చేస్తున్నాను అడుగుతుంది నన్ను, ఇంకా అలాంటి ముసలమ్మ. ఇంకా పిల్లలు అయితే డిన్నర్ అయిపోయింది, ఇంకా క్లీనింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని ఇవన్నీ చేద్దాం కదా అనేసి ఫస్ట్ పైప్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. అలానే ఈరోజు ప్రసాదాలు ఏం తెచ్చుకోలేదన్నమాట, ఎందుకంటే ఇంకా పూజ అవుతుంది, భవానీలు అందరూ అమ్మవారికి భజన చేస్తున్నారు, అలానే హోమం కూడా చేస్తున్నారనమాట. ఇంకా అమ్మవారు కొంతమందికి రావడం అన్నీ అవుతున్నాయి. సరే ఇంకా అవన్నీ ఉండేటప్పుడు ఎందుకులే వీడియోస్ చేయడం అనేసి నేను వీడియో కూడా ఏం తీయలేదు. ఇంకా మా పూజ అయిపోగానే అందుకని మేము వచ్చామన్నమాట. దానికి తోడు పిల్లలు కూడా బాగా అలర్ చేస్తున్నారు అసలు. ఇంకా అక్కడికి వెళ్ళిన కానించి అది కావాలి ఇది కావాలి అనేసి అస్మితకి షమ్మీకి అయితే అస్సలు పడట్లేదు. ఇదో కలర్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇంక డే అంతా ఇలా జరిగింది. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.